చదువు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎస్ గాట్ ఇట్ సార్. సో గౌరీశంకర్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటున్నారు. గౌరీశంకర్ గారు, సాధారణంగా ఎలక్షన్లు అయిపోయిన వెంటనే దాదాపు ఒక 2-3 నెలల సమయం ఇస్తున్నారంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కసారే నాయకులంతా మూకుమ్మడిగా ఒక్కసారే ఒక 5-10 మంది నాయకులు చేరిపోతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ని ఏ విధంగా చూడాలి? కొంత కాంగ్రెస్ పార్టీ సంయమనం పాటిస్తుందా? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారే నాయకులను తీసుకుంటే అది కాంగ్రెస్కి ఒక్కసారి భూమి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ ఆ దిశగా ముందుకు వెళ్ళట్లేనట్టుగా కనిపిస్తుంది. చాలా మంది నాయకులు టచ్ లో ఉన్నారని చెప్తూనే నాయకులు ఎవరిని కూడా ఆచితూచి తీసుకుంటున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సార్ మ్యూట్ లో ఉంది సార్ మీ వాయిస్. గౌరీశంకర్ గారు, ఇది కొత్తగా ఏం కాదు. ఎందుకనంటే ఈ ఆయారాం గాయారాం కేసు కొత్తదేం కాదు. మరి 2014లో చూసాము, పీక్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అయినాక గవర్నమెంట్ ఫామ్ చేస్తే టిఆర్ఎస్ పార్టీకి 63 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి 25 దాకా 52 సీట్స్ వచ్చాయి. వరకు ఏమైంది, కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అందరు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, బిఎస్పీ నుంచి ఇద్దరు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం గెలిచిన ఇద్దరు జాయిన్ అయ్యారు. కాబట్టి ఈ ఫ్లోర్ క్రాసింగ్ చాలా ఈజీ అయిపోయింది. అంటే అప్పుడు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఎమ్మెల్యే జాయిన్ అయిన వాళ్ళు రాష్ట్ర డెవలప్మెంట్ కోసము మేము ఇక్కడ జాయిన్ అవుతామంట. సేమ్ థింగ్ విల్ బి రిపీటెడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఉన్నాయి, బార్డర్లో 60 సీట్లు రావాలి, 64 ఉన్నాయి, 4-5 మంది ఎక్కున్నారు. అది మీరు బార్డర్ లో ఉన్నట్టే కదా, డిఫరెంట్ గా కాంగ్రెస్ పార్టీ విల్ ఆల్సో ఎంకరేజ్, ఇవాళ లేకుండా రేపు జాయిన్ అయితే డిఫరెంట్ గా రామని చెప్తారు వాళ్ళు. అండ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి రేపు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక బ్లీక్ ఫ్యూచర్ కనబడుతుంది. చాలా మంది బీఆర్ఎస్ లీడర్స్ మన టిఆర్ఎస్ పోయి మన బీఆర్ఎస్ అయినాక చాలా మందికి ఫ్యూచర్ లో మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం మనకి చాలా కష్టం ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పెద్ద ఫైట్ ఉంటుంది, బీజేపీకి చాలా అడ్వాంటేజ్ గా ఉన్నట్టే కనబడతా ఉంది. అండ్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్లమెంట్ లోనే చెప్పారు, మా దగ్గర 400 సీట్లు వచ్చేటట్టున్నాయి మాకు అన్నట్టు చెప్పేశారు. కాబట్టి ఈ ఫ్లోర్ క్రాసింగ్ కొత్త కాదు, ఈ కాలంలో పవర్ కావాలి, పవర్ రూలింగ్ పార్టీలో ఉండాలి. రూలింగ్ పార్టీలో ఉంటేనే మనకు ప్రతిష్ట ఉంటుంది, రూలింగ్ పార్టీ ఉంటేనే మనకు 2 సంపాదించుకోవచ్చు, రూలింగ్ పార్టీలో ఉంటే 2 పనులు చేయించుకోవచ్చు. కాబట్టి అంత ఓపిక లేదు ఈ టైం లో ఆపోజిషన్ లో ఉండేసి మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఫైట్ చేసుకుని పైకి రావాలని లేదు. రెడీమేడ్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఫామ్ చేస్తే దాంట్లో జాయిన్ అయిపోదామని చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మే జాయిన్ నాకు అనిపిస్తుంది. ఎందుకు ఆల్రెడీ పోయి ముఖ్యమంత్రి గారు కలిసిన వాళ్ళు ఫీలర్స్ లేలే ఊరికి మన డెవలప్మెంట్ కోసం మా కాన్స్టిట్యూ కోసం వెళ్ళినారు అని చెప్తా ఉన్నారు. బట్ డెఫినెట్ గా ఇంతకుముందు బీఆర్ఎస్ ఎట్లా ఎంకరేజ్ చేసింది సేమ్ కాంగ్రెస్ పార్టీ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. సో ఎన్నికల ముందు జరిగే అవకాశం కనిపిస్తుంది, ఎన్నికల తర్వాత పెద్ద సంఖ్యలో జరిగే అవకాశం అనుకుంటా. ఎన్నికల తర్వాత పోయేటప్పుడు చెప్పారు, ఎన్నికల ముందు కూడా రావచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సీట్ కోసం పార్లమెంట్ టికెట్ల కోసం చాలా మంది వచ్చేటట్టు ఉన్నారు. ఎందుకని మన రాష్ట్రంలో దేశంలో కూడా పార్లమెంటరీ ఎలక్షన్ ఫోకస్ ఉంది కాబట్టి రాష్ట్రంలో కానీ ఇతర ప్లేస్ లో కూడా కాంగ్రెస్ కి బీజేపీకి ఫైట్ ఉంటుందని మాత్రం కనబడుతుంది. కొన్ని చోట్ల స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ ఉన్నాయి అనుకోండి, మమతా బెనర్జీ గారి కానీ మనకి ఇక్కడ ఒరిస్సాలో కానీ అక్కడ లోకల్ రీజనల్ పార్టీస్ ఫైట్ ఉంది అక్కడ. కాబట్టి బట్ మన స్టేట్ లో మాత్రము బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే గవర్నమెంట్ గీట ఫామ్ చేస్తే డెఫినెట్ గా ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండేది, కాంగ్రెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ట్రయాంగిల్ కంటెస్ట్ అసలు రాష్ట్రంలో ఉండబోదు అనుకుంటున్నారా? డౌటే అమ్మా, ఇప్పుడు అంత అయితే అనిపించడం లేదు. అంటే మనకు కలిపి చూసిన ఇది చూస్తుండే పబ్లిక్ పల్స్ ప్రకారం చూస్తుంటే మాత్రం మాక్సిమం రూలింగ్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ తోటే ఉండేటట్టు ఉంది ఫైట్ ఎక్కువ బీజేపీ. అండ్ డిఫరెంట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ట్రై చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారు. ఐ థింక్ మోర్ ఆర్ లైక్ లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ లాగానే అనుకుంటున్నది. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ ఇన్ ఇది. కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి, వాళ్ళ లీడర్స్ ని కాపాడుకోవాలి, వాళ్ళ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ని కాపాడుకోవాలంటే మళ్ళీ డిఫరెంట్ గా ఒకటి పబ్లిక్ మీటింగ్స్ అరేంజ్ చేయాలి, ఒక స్ట్రాంగ్ గా మళ్ళీ వెళ్ళాలి. లేదంటే డిఫరెంట్ గా పార్టీకి మాత్రం జంప్ అయ్యి మాత్రం స్కోప్ చాలా ఉంది. సో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు